కోచింగ్ అండ్ బుక్స్ తో ర్యాంక్స్ రావు. తన 25 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ తో ఎందరో విద్యావంతులను తన గైడెన్స్ అండ్ మెంటరింగ్ తో తీర్చిదిద్దిన డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ ఏ సతీష్ మాట్లాడుతున్నానండి. సో మనం ఏదైతే మనం ఎడ్యుకేషన్ కార్యక్రమాలు రెగ్యులర్ గా చేస్తున్నాం, దాంట్లో భాగంగా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో నన్ను, ఎందుకంటే నేను చాలా మంది ఏం చెప్తున్నారంటే, సార్ మీ వీడియోస్ ఎవరైనా అలా బైపీసీ చేయడానికి భయపడతారు, చాలామంది అంటారు నన్ను. బట్ నా ఉద్దేశం ఎవరిని ఇబ్బంది పెట్టాలని భయపెట్టాలని కాదండి, ఫ్యాక్ట్స్ తెలియజేయాలి కాబట్టి నేను తెలియజేయడం ప్రయత్నం చేస్తున్నాను. అంటే లోతు ముందే తెలుసుకుంటే దిగడం ఈజీ అవుతుంది, కాబట్టి లోతు తెలియకుండా దిగద్దని చెప్పడం నా ప్రయత్నం తప్ప నా ఉద్దేశం ఏ కోర్సుని తక్కువ చేయడం కానీ ఎక్కువ చేయడం కానీ నా ఉద్దేశం కాదండి. ఒకటి. రెండోది, ఎక్కువ మంది బైపీసీ స్టూడెంట్స్కి పాపం ఎటువంటి ఇబ్బంది క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళకి మెడికల్ కానీ ఏదన్నా కోర్సెస్ మెడికల్ రిలేటెడ్ క్లినికల్ రిలేటెడ్ రాకపోతే ఆల్టర్నేటివ్గా పాపం కోర్సుల్లో ఎక్కువగా జీతాలు లేకపోవడం వల్ల అది ఫార్మా కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి, లేకపోతే ఇంకో నర్సింగ్ లేకపోతే పారామెడికల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి టెక్నికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కోర్సెస్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది స్టూడెంట్స్ బైపీసీ చదివినా సరే మేము కంప్యూటర్ సైన్స్ చదవచ్చా, ఇది ఫండమెంటల్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ అది. సో దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బైపీసీ చదివినటువంటి స్టూడెంట్స్ మ్యాథ్స్ చదవకపోతే 11th 12th బైపీసీకి వెళ్ళొచ్చా, ఎలాంటి కాలేజెస్ ఆఫర్ చేస్తున్నారో, మాకు కొన్ని కాలేజీలు ఆఫర్ చేస్తున్నారు, మేము వెళ్ళొచ్చా వెళ్ళకూడదని చాలామంది నన్ను అడగడం జరుగుతుంది. ఎందుకంటే కొంచెం సార్ మీరైతే కొంచెం క్లియర్గా చెప్తారు కదా, జన్యుగా మా హోటల్ లేకుండా చెప్తారు కదా అని చాలామంది అడుగుతున్నారండి. చాలామంది వచ్చారు, నన్ను అడుగుతున్నారు, చాలా నాకు రిక్వెస్ట్లు వస్తున్నాయండి. సో దానికి సంబంధించినటువంటి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నేను. యాక్చువల్గా దేర్ ఆర్ టూ థింగ్స్ అండి. ఒకటి, ఆల్రెడీ ఇంకొక ఎపిసోడ్లో నేను చెప్పాను ప్రాబబ్లీ, సో మీకు ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఏదైతే మీకు ఉందో ఈ పర్టికులర్ వీడియో తర్వాత అది వీడియో నేను చేస్తాను. రీసెంట్గా ఏఐసిటి వాళ్ళు కూడా ప్రతి కాలేజీకి కూడా ఒక టెక్నికల్ కోర్స్ మీరు ఆఫర్ చేయాలి అంటే, బీటెక్ కంప్యూటర్ సైన్స్ గురించి నేను మాట్లాడుతున్నానండి, బీఎస్సీ గురించి మాట్లాడలేదు, వేరే బీసీఏ పక్కన పెట్టండి తర్వాత మాట్లాడతాను. బీటెక్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మనం మాట్లాడినట్లయితే ఈ ప్రతి టెక్నికల్ కోర్సెస్కి కూడా జనరల్గా ఏఐసిటి అప్రూవల్ అనేది కంపల్సరీగా ఉండి తీరాలి. మామూలుగా ఏవైతే డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయో వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు యూజీసీ రికగ్నేషన్ ఉంది కాబట్టి మేము మా ఇష్టం వచ్చినటువంటి కోర్సులు మేము స్టార్ట్ చేసి మేము కోర్సెస్ రన్ చేయొచ్చు, మాకు సపరేట్గా ఏఐసిటీతో సంబంధం లేదు, అప్రూవల్స్ అక్కర్లేదు అన్నది ఒక వాదన. జనరల్గా ఏవైతే కాలేజెస్ ఇండివిజువల్గా కాలేజెస్ రన్ చేసి ఆ కాలేజెస్లో జనరల్గా ఏఐసిటీ అప్రూవల్ రాక రన్ చేస్తున్న ఫేక్నోగా ఉన్నటువంటి యూనివర్సిటీస్ 270 కాలేజీలు ఉన్నాయి, అది సపరేట్ ఎపిసోడ్లో ఆ కాలేజీ పేర్లు నేను చెప్పడం జరుగుతుంది, పక్కన పెట్టండి. అలా కాకుండా అసలు బైపీసీ స్టూడెంట్ వెళ్ళాలి అంటే మూడు ఫండమెంటల్గా పాయింట్స్ బాగా కామన్ సెన్స్తో మీరు ఆలోచిద్దాం. ఒక ఐఐటి ఎగ్జామ్ మీరు రాయాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అడిగాడు లేదా, అంటే కాంబినేషన్ మ్యాథ్స్ ఉందా లేదా, సరే పక్కన పెట్టండి. ఎనీ స్టేట్ 28 మొత్తం ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయండి, అన్ని రాష్ట్రాల్లో ఉన్న స్టేట్ మెడికల్ కాలేజెస్కి మనం అడ్మిషన్ పొందాలి అంటే ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి దానికి ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటని మీరు చూసినట్లయితే మ్యాథ్స్ మ్యాండేటరీ, రెండో పాయింట్. మూడో పాయింట్, ఏవైతే మనకి ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏవైతే మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, అది తపాల్ యూనివర్సిటీ కావాలి లేకపోతే ఈవెన్ ఇంక్లూడింగ్ కొన్ని విఐటి కానీ లేకపోతే ఇంకో కాలేజీ కానీ ఇంకో కాలేజీ కానీ ఏవైతే కొంచెం మనం చెప్తామో అలాంటి కాలేజెస్లో కూడా మ్యాథమెటిక్స్ లేకుండా కంప్యూటర్ సైన్స్ ఇవ్వడం జరగదు. ఇక్కడ జరుగుతున్నటువంటి మోసం ఏంటంటే, కొన్ని పెద్దగా డిమాండ్ లేక మనం డబ్బులు సంపాదించేద్దాం, మనం ఏదో జనం మీద పడి డబ్బులు సంపాదించాం, సరే కెరియర్ ఏముందో అనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న తప్పులు ఏంటంటే, డైరెక్ట్గా బైపీసీ వాళ్ళు కూడా మేము ఏదో బ్రిడ్జ్ కోర్స్ పెడతాం లేదా ఇంకో కోర్స్ పెడతాం పెట్టి కంప్యూటర్ సైన్స్ ఇస్తామని చెప్పి అంటున్నారండి. ఆ డిగ్రీకి వ్యాలిడిటీ ఉందా అంటే ఉండదు. దానికి ప్రూఫ్ ఏంటి అంటే, సింపుల్గా నేను కాలేజీ పేర్లు చెప్తే ఇప్పటికే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కాబట్టి దయచేసి రెండు పాయింట్లు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంటే, నాకు క్లోజ్ అయినటువంటి వ్యక్తి చెప్పినటువంటి ఇన్సిడెంట్, నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి చెప్పింది ఏంటంటే, డాక్టర్ డివై పాటిల్ యూనివర్సిటీ అని మీరు గూగుల్ చేయండి. చేసినట్లయితే కొలహాపూర్లో ఒక యూనివర్సిటీ కొత్తగా పెట్టారు వాళ్ళు. డాక్టర్ డివై పాటిల్ మెడికల్ కాలేజీ వాళ్ళే, వాళ్ళ ఓనర్షిప్తోనే ఒక కాలేజీ పెట్టడం జరిగింది. అది పూణేలోను ముంబైలోను లేదా కొల్హాపూర్లోను మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళదే ఒక యూనివర్సిటీ అగ్రికల్చర్ కానీ మిగతా టెక్నికల్ కోర్సులు పెట్టడానికి కొల్హాపూర్లో క్యాంపస్ పెట్టడం జరిగింది. పర్ఫెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అందులో ఉన్న వైస్ ఛాన్సలర్ గారు మన కేరళ నుంచి ఉండేడు, చాలా మంచి వ్యక్తి, ఆయనతో నాకు పరిచయం ఉంది. రీసెంట్గా కూడా నేను మాట్లాడినప్పుడు ఏదో ఒక స్టూడెంట్కి ఏదో అడ్మిషన్ పాయింట్ ఆఫ్ నాకు అవసరమైన నేను మాట్లాడినప్పుడు కూడా, సార్ ఏంటి మీరు బైపీసీ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఇస్తున్నారంట ఏంటి, నాకు ఎవరు స్టూడెంట్ చెప్పాడని నేను పర్సనల్గా నేను అడిగితే, లేదు సతీష్ గారు లాస్ట్ ఇయర్ మేము ఇవ్వడం జరిగింది, ఏఐసిటీ వాళ్ళు మాకు వార్నింగ్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పి గట్టిగా చెప్తే మేము మానేసాం, మేము ఆ కోర్సు మొత్తం బ్యాన్ చేసేసాం తీసేసామని చెప్పారు. ఇది కావాలన్నట్లయితే మీరు డాక్టర్ డివై పాటిల్ కొల్హాపూర్కి ఫోన్ చేసి, సార్ బైపీసీ వాళ్ళకి మీరు కంప్యూటర్ సైన్స్ ఇస్తున్నారా లేదా, ఇవ్వడం లేదు, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇచ్చారంట కదా, ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఆపేశారు, ఏఐసిటీకి ఫోన్ చేయండి, ఫోన్ చేసి కాలేజీ పేరు చెప్పి మీరు అడగండి. ఫస్ట్ పాయింట్.
రెండో పాయింట్ యూజీసీకి కానీ మీరు వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే యూజీసీలో కూడా టెక్నికల్ ఏదైతే కోర్సెస్ ఉంటాయో ఆ కోర్సెస్కి ఇచ్చిన ఎలిజిబిలిటీని దయచేసి మీరు చదవండి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ డిఫరెంట్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 9th క్లాస్ నుంచి వస్తుంది కాబట్టి అక్కడ ఫ్లెక్సిబిలిటీ, డిగ్రీని ఫ్లెక్సిబిలిటీగా మీరు చూసుకునే విధానం ఉంటుంది కాబట్టి అక్కడ సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఎక్కువ తీసుకోవచ్చు. అది వేరు, డిఫరెంట్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఇది రాదు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఆ హానర్స్ డిగ్రీ కింద కన్వర్ట్ చేయడం కానివ్వండి, ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ ఉంటాయి. అది సపరేట్గా నేను చెప్పినప్పుడు ఇంకా కొంచెం డెప్త్ చెప్తాను, అది పక్కన పెట్టండి. ఇక్కడ అది గుర్తించదు. ఇంకో ఇన్స్టిట్యూట్ సార్ బిఏ బైపీసీ వాడికి మాకు బిఎస్ కోర్సెస్ ఇస్తున్నారని చెప్పి ఎవరైతే చెప్తున్నారో దయచేసి ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలమ్మా. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఏదైతే అంటే వాళ్ళు చెప్పడం కూడా బీటెక్ కంటే బిఎస్సీ ఎక్కువ వాల్యూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా బిఎస్ డిగ్రీకి ఎక్కువ వాల్యూ ఉంది, అసలు బీటెక్ కంటే వాల్యూ లేదు అని చెప్పి చెప్తున్నారు ప్రోపగండ. అలా బీటెక్ వాల్యూ లేకపోతే ఇంతమంది ఐఐటీలు ఎన్ఐటీలు త్రిపురటీలు చదివినట్టు ప్రపంచంగా మొత్తం ప్రపంచాన్ని ఏలే పరిస్థితి రాదు. అది పక్కన పెట్టండి, అది తెలియక అర్థం చేసుకునే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఎలాగో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకమైన డిగ్రీ నేమ్ తెస్తారు. మన ఇండియాకి వచ్చేటప్పుడు టెక్నికల్ డిగ్రీస్ అన్ని టెక్నాలజీ బిఈ ఆర్ బీటెక్ అంతే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చేసేది ఏంటంటే తెలివిగా ఇప్పుడు అదే మీకు బీబీఏ బిజినెస్ అండ్ డేటా అనలిటిక్స్ అని అనుకోండి, డిఫరెంట్. అది టెక్నికల్ డిపార్ట్మెంట్ కింద రాదు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అన్నారు అనుకోండి, ఇట్స్ డిఫరెంట్. అది డిగ్రీ కాలేజీకి వెళ్తుంది, సైన్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ వేరు. బీఎస్సీ ఏదైతే మీకు ఇస్తున్నారో బిజినెస్ కోర్సెస్లో ఆఫర్ చేసే కాలేజెస్ ఏవైతే మీకు ఉంటాయో ఆ కాలేజీ ఆఫర్ చేసే కోర్సులలో ఫ్యాకల్టీని చూడండి దయచేసి. అది బిజినెస్ స్కూలు, ఇట్స్ నాట్ ఏ టెక్నాలజికల్ స్కూలు. ఫస్ట్ పాయింట్, బిజినెస్ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీస్ మొత్తం ఫ్యాకల్టీల్లో మ్యాక్సిమం బీబీఏ ఎంబీఏ పిహెచ్డి, ఈవెన్ బీటెక్ ఎంటెక్ 1 or 2 పీపుల్ ఉన్నా కూడా పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్. అది మేనేజ్మెంట్ స్కూల్లో వాళ్ళు ఆఫర్ చేస్తారు. అనలిటిక్స్ ఆఫర్ చేయడానికి ఆఫర్ చేయొచ్చు. వాళ్ళకి ఎప్పుడు ఆ యూనివర్సిటీ నుంచి తీసుకోవచ్చు, ఏదో కన్సర్న్ యూనివర్సిటీ ఉస్మానియా కాకతీయ ఏదైతే ఉందో తీసుకుని వాళ్ళు రన్ చేసే అవకాశం ఉంటుంది. దానికి ఎప్పుడు ఉందా లేదా అన్నది సపరేట్ టాపిక్. బిజినెస్ కోర్సెస్కి బిజినెస్ కోర్సెస్ టైటిల్ పెట్టి హ్యుమానిటీస్ టైటిల్ పెట్టి కంప్యూటర్ సైన్స్ని మీరు ఆఫర్ చేయడం కుదరదు. కంప్యూటర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయొచ్చా? చేయొచ్చు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్కి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఇండియా ప్రకారం ఎక్కడ చూసినా కూడా మ్యాథమెటిక్స్ చదవకుండా ఇవ్వడం లేదు. అది గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడాలి. మీరు ఒక గవర్నమెంటే, ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీలో కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎక్కడన్నా మ్యాథ్స్ లేకుండా మీరు చేయొచ్చు అని లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లో బైపీసీ స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటంటే మీరు బయోటెక్నాలజీ చదవాలంటే అటు బీటెక్ బైపీసీ వాళ్ళు కానీ ఎంపీసీ వాళ్ళు కానీ జాయిన్ అవ్వండి. బైపీసీ వాళ్ళకి మ్యాథమెటిక్స్ రాదు కాబట్టి అక్కడ చెప్పినటువంటి వెసులుబాటు ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి 12th లో ఒక ఎగ్జామ్ కానీ ఆంధ్ర తెలంగాణలో మీరు రాసినట్లయితే ఆ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ చదివినట్లయితే బయోటెక్నాలజీ జాయిన్ అవ్వచ్చు ఎంసెట్ కౌన్సిలింగ్లో అని చెప్పారు. అది అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చింది, ఇచ్చింది కాబట్టి మీరు ఒక అడిషనల్గా మ్యాథమెటిక్స్ చదివి వెళ్తున్నారు. అదే ఎంపీసీ చదివినటువంటి స్టూడెంట్ ఎంబీబీఎస్కి ఎలా వెళ్తాడు బయాలజీ చదవకుండా అని అడిగితే ఆ ఎంపీసీ చదివిన స్టూడెంట్కి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి అంటే ఇంకా హోల్డింగ్లో ఉంది, ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. హైకోర్టు ఇచ్చినటువంటి అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి అంటే అప్పుడేం చెప్తుంది మీరు అడిషనల్గా బయాలజీ సబ్జెక్ట్ చదవండి ఎన్ఐ వయసులో ఓపెన్ స్కూల్లో చదివి దాంతో కలిపి నీట్ రాసి వెళ్ళండి అని చెప్తున్నారు, వెళ్తున్నారు. ఇంకా అది హోల్డ్లో ఉంది కాబట్టి సుప్రీం చెప్పి అది సపరేట్, అది సపరేట్ టాపిక్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడేమో ఇక్కడ బయోటెక్నాలజీ చదవాలన్నా కూడా గవర్నమెంట్ చాలా క్లియర్ కట్గా పాస్ అయ్యి 12th ఎక్వలెంట్ అది అడిషనల్గా బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ చదివేయాలని చెప్తుంది. ఒకవేళ ఎంపీసీ స్టూడెంట్ మెడికల్కి వెళ్ళాలన్నా కూడా బయాలజీ సబ్జెక్ట్ అడిషనల్గా చదివి 12th ఎక్వలెంట్గా పాస్ అయ్యి వెళ్ళమని చెప్తుంది. ఇది ఏది లేకుండా బైపీసీ ఓడి డైరెక్ట్గా నేను తీసుకెళ్ళి నేనే బ్రిడ్జ్ కోర్స్ ఇస్తాను పర్వాలేదు అని చెప్పి ఏదైతే మీకు డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ లేదా ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ చేస్తున్నాయో అది ఎవరో కంప్లైంట్ ఇవ్వనంత వరకు కానీ ఇబ్బంది ఉండదండి. ఎవరో పట్టించుకున్నంత వరకు బాగానే ఉంటుంది. ఉదాహరణ నేను డాక్టర్ డివై పాటిల్ యూనివర్సిటీ పేరు ఓపెన్గానే ఆన్ ది స్క్రీన్ చెప్తున్నాను, మీరు ఫోన్ చేసి కనుక్కోండి. డైరెక్ట్గా నేను మాట్లాడితేనే నాకు చెప్పాడు ఆయన, లేదు సార్ ఇవ్వట్లేదు సతీష్ గారు మేము ఇవ్వలేము, నేను అడిగాను నేను సార్ ఏమైనా అడ్మిషన్ ఇస్తున్నారంట కదా ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన చెప్పాడు ఆయన ఓపెన్గానే. మిగతా యూనివర్సిటీ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, మళ్ళీ నేను ఇప్పటికే ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను చెప్పి ఇబ్బంది చేయట్లేదు. అంటే పిల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బైపీసీ స్టూడెంట్ ఒకవేళ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలి అనుకుంటే ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వెళ్ళాలి అనుకుంటే నేను ఇప్పుడు ఈవెన్ విఐటీలో బయో ఇన్ఫర్మాటిక్స్ లాంటి కోర్సెస్ ఇవ్వాలన్నా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ తీసుకుంటున్నారు. ఈవెన్ ఐఐటీలో బయాలజీ ఐఐటీలో కూడా ఈవెన్ ప్రక్షాలో ఉన్న బయాలజికల్ సైన్స్ తీసుకోండి, దానికి మ్యాథ్స్ అడుగుతున్నాడు. ఈవెన్ బయాలజికల్ రిలేటెడ్ కోర్సెస్ అని ఈవెన్ ఐఐటీలో మీకు బయాలజికల్ రిలేటెడ్ కోర్సెస్ అన్ని కూడా ఐఐటీ అడ్వాన్స్డ్ స్కోర్ ద్వారానే ఇస్తున్నాడు. ఐఐటీ అడ్వాన్స్డ్లో మ్యాథ్స్ ఉంటుంది, ఆల్రెడీ ఎంపీసీ స్టూడెంటే వాడు, వాడు వెళ్ళినా కూడా బయాలజీ రిలేటెడ్ కోర్సెస్ ఐఐటీలో చదవాలన్నా కూడా మ్యాథ్స్ చదివి వెళ్తున్నాడు. ఈవెన్ ఐఐఎస్సీఆర్ టెస్ట్ రాసిన తర్వాత కూడా బైపీసీ వాళ్ళు రాసిన టెస్ట్ కూడా ఐఐఎస్సీఆర్లో మీరు అడ్మిషన్ రావాలంటే మ్యాథమెటిక్స్ చదివితే తప్ప మీకు ఐఐఎస్సీఆర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, కేవీపీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా, జేఈ అడ్వాన్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా అడ్మిషన్ ఇవ్వడాడు త్రూ ఈ ఛానల్. నా ఉద్దేశం ఐఐటీ ఛానల్లో మీరు వెళ్ళినట్లయితే సో అడ్వాన్స్లో వస్తే ఆల్రెడీ మ్యాథ్స్ చదివి ఉంటాడు ఇస్తాడు, అది ఇబ్బంది లేదు. సో కేవీపీలో ఇవ్వడండి, బైపీసీ వాళ్ళు కూడా కేవీపీ ఎగ్జామ్ రాస్తారు, వాళ్ళకి మ్యాథ్స్ లేకపోతే ఐఐఎస్సీ బెంగళూరులో ఇవ్వడం సీట్ ఇవ్వడం. ఈవెన్ బయాలజీ కోర్సు చదవాలన్నా కూడా మ్యాథ్స్ కోర్సు చదవాలన్నా
అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతిదానికి ఒక చెక్ అనేది పెట్టడం జరిగింది వాళ్ళు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. సో ఇంకొక మీకు ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఏదైతే మీకు జనరల్గా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయండి ఈ అప్రూవల్స్ లేనివి, అంటే ట్విన్నింగ్ ప్రోగ్రామ్ అనేది, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్ అని, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అని అది సపరేట్గా చెప్తున్నాను. అందులో కూడా మళ్ళీ చాలా చాలా లాజిక్స్ ఉంటాయండి, 2+2 లేదా డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ దాని అప్రూవల్ సంబంధించి సపరేట్ అండి. సో ఎందుకంటే వేరే కంట్రీలో చదివేస్తే ఇక్కడ ఇండియాలో అప్రూవల్స్ ఇవ్వరండి అట్లకి. సో అది పక్కన పెట్టండి. సో నేను చెప్పేది ఏంటంటే ఒక బైపీసీ స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అఫీషియల్గా వెళ్ళాలి, గవర్నమెంట్ అప్రూవల్ రావాలి, అన్ని గవర్నమెంట్ జాబ్స్కి మనకి ఉపయోగం రావాలి అనుకున్నట్లయితే ఏకైక మార్గం ఏంటంటే మీరు 1 ఇయర్ గ్యాప్ తీసుకుని క్వాలిఫికేషన్ పెంచండి. మీరు 12th ఏదైతే మీరు చదివారో ఇంకొక ఎన్ఐవైఎస్ ఓపెన్ స్కూల్తో కానివ్వండి, లేకపోతే క్యాంబ్రిడ్జ్లో, లేకపోతే ఏ లెవెల్స్ కానీ, లేకపోతే ఏదో ఒకటి వేరే కంట్రీదే క్వాలిఫికేషన్ అయినా మన ఇండియాలో రాసి మీరు మ్యాథమెటిక్స్ని కానీ మీరు చదివి మీరు దానికి ఈక్వలెంట్గా మీరు 12th ఈక్వలెంట్గా క్వాలిఫికేషన్ తెచ్చుకుని 1 ఇయర్ గ్యాప్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి. ఒకటి. రెండోది, ఏవైతే చిన్న చిన్న కాలేజెస్ ఇలా ట్రాప్ చేసి ఆఫర్ చేస్తున్నాయో లాజిక్ అర్థం చేసుకోండి అమ్మా. అలాంటి కాలేజెస్లో జనరల్గానే మామూలుగా మ్యాథమెటిక్స్ చదివి ఎంపీసీ చదివి ఏదైనా ఎంసెట్తో ఏదో వెళ్ళిన వాళ్ళకే 5 లక్షలు 6 లక్షల ప్యాకేజీలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మామూలుగా ఎంపీసీ చదివి వచ్చిన వాళ్ళు అందరూ. ఇవన్నీ చిన్న చిన్న కాలేజెస్, అక్కడ యావరేజ్ ప్యాకేజీలో 5 లక్షలు 6 లక్షలు 4.5 లక్షలు ఉంటాయి. సరే 5 లక్షలు 6 లక్షలు ఉంటాయి. అలాంటి కాలేజెస్లో ఆ స్టూడెంట్స్ ఇబ్బంది అవుతున్నారు. బైపీసీ స్టూడెంట్స్ మీరు మ్యాథమెటిక్స్ స్ట్రెంగ్తన్ చేయకుండా మీరు కంప్యూటర్ సైన్స్ సీట్ ఇచ్చాడు కదా అని వెళ్ళిపోతే అక్కడ మామూలుగా ఎంపీసీ స్టూడెంట్స్ ప్యాకేజీలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీరు వెళ్ళినా కూడా మీరు పాస్ అవ్వడం కూడా చాలా కష్టం, ఇబ్బంది పడతారు. పాస్ అయినా కూడా పెద్దగా మీరు అనుకున్నటువంటి లైఫ్ రాదు. ఎందుకంటే మీరు మ్యాథమెటికల్గా ఒకటి కాలేజ్ అయినా స్ట్రాంగ్ ఉండాలి, రెండు మీరు చదివి కోర్స్ మీద పట్టన్నా ఉండాలి. జనరల్గా ఇలాగ బోగస్గా నేను డిగ్రీలు ఇస్తాం లేకపోతే ఇంకోటి ఇస్తాం, ఇంకా బైపీసీ వాళ్ళు వచ్చేయండి మేము ఇచ్చేస్తాం అడ్మిషన్ అన్న కాలేజీలో జనరల్గా వీక్గా ఉంటాయండి. టాప్ కాలేజీలు ఎవరు చెప్పరు అలాగే. ఏ 3-2 కాలేజీలు ఈ మధ్యన మొదలుపెట్టినాయి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇచ్చిన కాలేజీలో మామూలుగా ఎంపీసీ చదివి వెళ్ళిన ఇబ్బంది పడుతున్నాడు అక్కడ. ఇంకా బైపీసీ వాడు వెళ్తే మామూలుగా అడుగుచ్చి 6 లక్షలు 7 లక్షలు కూడా రాదు. మీ పర్పస్ సర్వ్ అవుతుంది. నేనంటే ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకుని మీ క్వాలిఫికేషన్ పెంచుకోండి, మ్యాథమెటిక్గా స్ట్రాంగ్గా ఉండి వెళ్ళండి. లేదు అనుకుంటే మీరు ఈవెన్ బీఎస్సీకి వెళ్ళాలన్నా ఆల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ ద కంట్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదవాలన్నా మ్యాథ్స్ చదవాలి. ఇట్స్ అ రూల్. యూజీసీ రికగ్నేషన్ ఉందా కదా, మా యూనివర్సిటీలో మా ఇష్టం వచ్చిన ఇస్తాము, మాకు ఎవరితో సంబంధం లేదు, అప్రూవల్స్ లేదని చెప్పి అంటారు. పర్మిషన్స్ అయినంత వరకు, కంప్లైంట్ లేనంత వరకు బాగానే ఉంటాయండి. ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చో లేదా సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్తే ఈ డిగ్రీలు అన్నీ పోతాయి. సో దయచేసి అలా షార్ట్ కట్స్ వెతకడానికి ప్రయత్నం చేయకుండా. అంటే షార్ట్ కట్స్ అనేది నేను జనరల్గా చెప్పను. లక్కీగా మీరు చదివేసుకుని మీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదైనా ఫారెన్ వెళ్ళిపోతాను లేదా ఇంకోటి వెళ్ళిపోతానంటే వాళ్ళు అప్పుడు కూడా అటు పట్టుకుంటాడు, అప్పుడు కూడా అటు పట్టుకుంటాడు. మరి 12th లో ఏం చదివా అనేది కొన్ని యూనివర్సిటీస్ పట్టుకుంటాయి. డోంట్ థింక్ దట్ మీరు ఒక కాలేజీకి వెళ్ళిపోయినది మాత్రమే 12th లో ఏం చదివారు పట్టుకోరంటే కుదరదు, పట్టుకుంటారు. అవి కూడా పట్టుకుంటారంటాడు. కొన్ని కొన్ని కాలేజీలో కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంత అవగాహన ఒక్కొక్క కంట్రీలో కొన్ని కొన్ని కాలేజీల్లో కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ మీరు ఐఐఎంకి వెళ్ళారనుకోండి 10th క్లాస్ మార్క్ షీట్ కూడా చూస్తాడు. అట్లా ఉంటాయండి, అది డిఫరెంట్ మళ్ళీ. సో ఇక్కడ అదే మీరు బీసీకి వెళ్ళాలంటే కొన్ని కొన్ని దేవుని యూనివర్సిటీ వాళ్ళు బీసీ వాళ్ళు మ్యాథ్స్ లేకుండానే ఇస్తున్నారు. అది బ్యాచిలర్స్ కాబట్టి జనరల్గా అది ఇంజనీరింగ్ కాదు కాబట్టి, లేదా కంప్యూటర్ సైన్స్ ఇది కాదు కాబట్టి ఇట్స్ డిఫరెంట్. ఇదే కొంత ఫ్లేవర్ హ్యూమానిటీ బిజినెస్ అనలిటిక్స్ ఉందనుకోండి ఇవ్వచ్చు. యాక్చువల్లీ మ్యాథ్స్ లేకుండా ఇవ్వకూడదు, బట్ అట్లీస్ట్ బీబీఏ అని డిగ్రీ వస్తుంది కాబట్టి బీబీఏ డిగ్రీ ప్రకారం ఏదైనా బిజినెస్ అనలిటిక్స్ ఇంకోటి ఇంకోటి ఏదైతే డేటా అనలిటిక్స్ దానికన్నా వెళ్ళండి కనీసం. అంతే తప్ప ఇలా 4 ఇయర్స్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్న దానికి ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ప్రకారంగా మీకు ఏదైతే ఉంటుందో దానికి రేపు పొద్దున ఎవరైనా కంప్లైంట్ చేస్తే జరిగినంత వరకు బాగా జరుగుతుంది, అప్పుడు ఇబ్బంది పడతారు. లేదు నేను 3 ఇయర్స్ ఏదైనా బిజినెస్ అనలిటిక్స్ ఇలాంటి ఏదైనా చేస్తాను అనుకున్నప్పుడు వాటికి ఏదైనా బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తారు కాబట్టి అలాంటి ఎలా చేస్తున్న మోసం ఏంటంటే బిజినెస్ స్కూల్ని అడ్డం పెట్టుకుని కంప్యూటర్ సైన్స్ కోర్సును ఆఫర్ చేసి బైపీసీ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే బిజినెస్ కోర్సెస్ ఏవైతే మనకి ఇండియాలో ఉన్నాయో దాని అంతరికి కూడా మ్యాథ్స్ అక్కర్లా. బైపీసీ స్టూడెంట్ కానీ సిఈసీ కానీ హెచ్ఈసీ కానీ ఎవరైనా ఎలిజిబుల్ కాబట్టి ఆ బిజినెస్ కోర్స్ అప్రూవల్ తీసుకుని గవర్నమెంట్ నుంచి బిజినెస్ కోర్సెస్ రన్ చేయకుండా బిజినెస్ కోర్సెస్తో పాటుగా వీళ్ళు ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేసి ఆ ముసుగులో వీళ్ళు అదర్ దాన్ మిగతా ఏదైతే మీకు మ్యాథ్స్ చదవరో వాళ్ళని తీసుకుని అడ్మిషన్ ఇచ్చేస్తున్నారు. సో ఏదైనా ప్రైవేట్ జాబ్లకి వాటికి ఇట్లకి ఇబ్బంది ఉంటుంది తప్ప జనరల్గా అయితే మిగతా వాటికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. మనకు అఫీషియల్గా ఏఐసిటి అప్రూవల్ ఉంటేనే బీటెక్ వాల్యూ అంతే. మీరు ఇంజనీరింగ్ సర్వీస్ రాయాలన్నా, గేట్ ఎగ్జామ్ రాయాలన్నా, ఏ ఎగ్జామ్ రాయాలన్నా, గవర్నమెంట్లో ఏది రాయాలన్నా కూడా డెఫినెట్గా మీకు అది బీటెక్ అయ్యి ఉండాలి. బీటెక్ ఉంటేనే మీకు అవకాశం ఉంటుంది. లేదా ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో ఏవైతే మీకు బీఎస్ఐ అయ్యేది ఐఐఎస్సీ బెంగళూరు కానీ ఐఐఎస్సీఆర్లు కానీ లేదా ఐఐటీస్లో బీఎస్సీ ఉంటుందండి 5 ఇయర్స్ బీఎస్ఎంఎస్ అని, అలాంటి ప్రెస్టీజియస్ కాలేజ్లో చదివినటువంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇబ్బంది ఉండదండి. అది డీమ్డ్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలిజిబిలిటీలో మ్యాథమెటిక్స్ ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉంటారండి వాళ్ళు. ఎందుకంటే అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా, ఐఐఎస్సీఆర్ ఉందనుకోండి, బీటెక్ అంటారు, బీఎస్ అనే అంటారు వాళ్ళు. బీఎస్ మ్యాథ్స్ ఇస్తారు అంతేనండి. మ్యాథ్స్ చదివితే మ్యాథ్స్ ఇస్తారు, మ్యాథ్స్ చదవకపోతే ఎవరన్నాడు. ఇప్పుడు ఐఐఎస్సీకి వెళ్ళి మీరు మ్యాథ్స్ చదువుతారని కదా, బయాలజీ చదువుతానో కూడా మ్యాథ్స్ కావాలంటాడు వాడు. ఇంకా ఐఐఎస్సీఆర్కి వెళ్ళి మీరు బైపీసీ అయ్యి ఉంటే మీరు మ్యాథ్స్ మేజర్ చేసుకుంటారంటే మళ్ళీ కాదండి, వాడు కెమిస్ట్రీయో ఫిజిక్స్ ఏదో తీసుకోమని చెప్తాడు. ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్ సరిపోదండి వాళ్ళకి.
సో మ్యాథ్స్ అడిషనల్ గా సబ్జెక్టులు తీసుకోవచ్చు, డేటా సైన్స్ తీసుకోవచ్చు, ప్రోగ్రామింగ్ తీసుకోవచ్చు, బయాలజీ కూడా కావాలి కాబట్టి. బట్ మేజర్ అయిన మ్యాథ్స్ తీసుకుంటానంటే ఎవరు? సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మీకు ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూట్స్ గవర్నమెంట్ డీమ్డ్ అంటారు అండి, టాటా ఇన్స్టిట్యూట్ సోషల్ సైన్స్ కానీ ఐఐటీస్ కానీ ఆ గవర్నమెంట్ డీమ్డ్ ఇన్స్టిట్యూట్స్లో ఆఫర్ చేసే కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు మ్యాథ్స్ మ్యాండేటరీ చేశారండి వాళ్ళు కంపల్సరీగా. ఈవెన్ మీరు నిమ్సెట్ రాయాలన్నా, ఎంసీకి వెళ్ళాలన్నా, ఎన్ఐటీస్లో ఎంసీటీ వెళ్ళాలన్నా, ఇంటర్మీడియట్లో లెవెంత్ ట్వెల్త్ మ్యాథ్స్ చదవాలంటారండి. మరి లాజికల్గా ఏంటి, మీరు బీసీఏ కానీ మీరు బీసీఏ చదివారండి, ఎంసీకి వెళ్ళాలి, ఎంసీకి వెళ్ళాలి, నిమ్సెట్ ఎగ్జామ్ రాయాలండి, గూగుల్లో కొంచెం కొట్టండి పేరెంట్స్, చెప్తున్నాను కదండి నిమ్సెట్ ఎగ్జామ్ రాయాలంటే, నిమ్సెట్ ఎగ్జామ్ అని కొట్టండి ఎంసీఏకి వెళ్ళాలంటే. దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి, వాడు ఏం ఎలిజిబిలిటీ రాత లెవెంత్ ట్వెల్త్లో మ్యాథ్స్ చదవాలని రాశాడు అన్నాడు, బీసీఏలో ఏం చదవాలని రాయడం అన్నాడు. మీరు డిగ్రీ ఏ చదివినా పర్లేదని చెప్తాడు, ఇంజనీరింగ్ చదవండి లేకపోతే బీసీఏ చదివి, ఎంసీఏకి ఎలిజిబిలిటీ బీసీఏ కాదు, బీసీఏ చదివినట్టు కూడా రాయొచ్చు. అప్పుడు మీరు రేపొద్దున ఎంసీఏకి వెళ్ళాలంటే బీసీఏ తర్వాత మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్ ఎన్ఐటీలో ఉన్నాయి మనకి, ఓన్లీ దట్ నిమ్సెట్ ఎగ్జామ్ ద్వారా ఆ నిమ్సెట్ ద్వారా వెళ్ళాలి అంటే లెవెంత్ ట్వెల్త్లో మ్యాథ్స్ చదవాలని క్లియర్ రాశాడు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా చదివితే మీకు అర్థమవుతుంది. ఓ రేపొద్దున ఎంసీఏ చేసే ఉద్దేశం లేకపోతే మీరు వెళ్ళొచ్చు అప్పుడు. అంటే ఇప్పుడు క్లారిటీ తెచ్చుకుని, లోత్ తెలుసుకుని, నెగిటివ్లు తెలుసుకుని దూరపోండి, అందులోకి ఇబ్బంది లేదు నాకు. పూర్తిగా తెలకండి, రేపొద్దున అంతా బీసీఏ అయిపోయిన తర్వాత మీరు బయాలజీ చదివాను, నేను బీసీ చదివాను, రేపొద్దున నిమ్సెట్ రాస్తానంటే కుదరదు. అది ఎన్ఐటీస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ కావాలని లాజిక్ పెట్టేటప్పుడు కంపల్సరీ లెవెంత్ ట్వెల్త్ మ్యాథ్స్ చదవాలని, ఎందుకంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లోనే లెవెంత్ ట్వెల్త్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. డిగ్రీ ఏదైనా పర్లేదు అన్నాడు అండి, చూడండి అక్కడ లాజిక్ చూడండి, డిగ్రీ ఏదైనా పర్లేదు, అక్కడ ఏంటి లెవెంత్ ట్వెల్త్ మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉండాలడు. డిగ్రీ ఏముందండి, ఎంసీఏ చదవాలంటే ఓన్లీ బీఎస్సీ చదవాల్సిన అవసరం లేదు, బీఎస్సీ కూడా రావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కూడా రావచ్చు, ఎవరైనా రావచ్చు, కొంచెం బేసికల్ క్వాంటిటేటివ్ అది ఉన్నప్పుడు. సో అలాగే డేటా సైన్స్ చదవాలనుకుంటే మ్యాథ్స్ చదవాలి, మ్యాథ్స్ చదవకుండా డేటా సైన్స్ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీలు ఎక్కడా కుదరదు. ఎవరైనా ఇచ్చినా కూడా అది లోకల్ గా మేనేజ్ చేసి ఇది ఫేక్గా ఇచ్చి విధానం మా ఇష్టం, మేము యూజీసీ కదా మాకు ఎవడో ఇప్పుడు అక్కర్లేదని చెప్తారు, కాదండి. డెఫినెట్గా ప్రతిదానికి కూడా యూజీసీకి పంపించి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇంటర్నల్గా తీసుకుని ఎవరు కంప్లైంట్ ఏమైనంత వరకు బాగానే ఉంటుంది. కౌన్సిల్స్ ఉంటాయండి, యాక్చువల్గా బాడీ మీటింగ్స్ ఉంటాయి, ఆ మీటింగ్స్లో ఏదో అప్రూవల్ చేసేస్తారు, వాళ్ళ నలుగురు ఎదురు కూర్చుంటారు, వాళ్ళ కాళ్ళు అప్రూవల్ చేసేసి అప్రూవల్ అయిపోయింది అంటారు, బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ అంటారండి. యాక్చువల్గా కొన్ని కొన్ని కాలేజీ జనరల్గా కోర్సెస్ కొత్త కోర్సులు పెట్టినప్పుడు నేను కూడా వెళ్తూ ఉంటాను నేను, సో నన్ను కూడా పిలుస్తూ ఉంటారు జనరల్గా, అవుట్ సైడర్స్ కూడా ఒకళ్ళు ఇద్దరు పిలుస్తారు. పిలిచినప్పుడు కూడా జన ఈ కోర్సు పెడదాం అనుకుంటున్నా ఏంటి అంటారు. గవర్నమెంట్ ఇది అలా ఉండదండి, యూజీసీలో డీమ్డ్ యూనివర్సిటీలో కొత్త కోర్సు పెట్టాలంటే బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ అని ఒక 10 మందిని పెడతారని బయట నుంచి ఒక ఇద్దరు ఇండస్ట్రియలిస్ట్ ఎక్స్పర్ట్ అవ్వడం అలాంటి పెట్టి వాళ్ళందరూ చేసి సంతకాలు పెట్టి చేసుకుని అప్రూవల్ అయిపోయింది అంటారు, అంతే అయిపోయింది. దీని గురించి ఇంకా బయటకు రాదండి, ఇది ఎవరికి చెప్పారో చేసేది ఉండదు ఇది. యాక్చువల్గా రేపు ఎవరైనా కంప్లైంట్ చేస్తే క్యాన్సిల్ చేస్తారు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, కొల్హాపూర్లో ఉన్నటువంటి ఇవే పార్టీలు అనేది ఎవరైతే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎవరైతే స్టార్ట్ చేశారు వాళ్ళు ఆపేశారు, ఎందుకంటే ఇది కంప్లైంట్ వెళ్ళి రియాక్ట్ అవ్వడానికి 1-2 ఇయర్స్ పట్టచ్చు. సో దయచేసి మీరు అర్థం చేసుకుని ఏంటంటే, మీకు బైపీసీ చదివారు కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి తొందరపడి అనుకుంటే అన్న ఆవేశం తప్పుడు పనులు చేయొద్దు. మీరు ఏం చేయాలంటే మీరు 1 ఇయర్ ఆగి క్వాలిఫికేషన్ పెంచుకుని మ్యాథమెటికల్గా స్ట్రాంగ్ అయ్యి అప్పుడు మంచి కాలేజీకి పద్ధతి ప్రకారం గవర్నమెంట్లో పద్ధతి ప్రకారం మీరు వెళ్ళండి. ఫారెన్ యూనివర్సిటీలో యూఎస్, యూకే, కెనడా, చైనా ఏ యూనివర్సిటీ అయినా కూడా మ్యాథమెటిక్స్ లేకుండా అడుగు కాదు కదా. సైన్స్, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఏది కూడా పెట్టలేదు. అంటే ప్రపంచం మొత్తం ఎవడో సీట్లు ఇవ్వడో, ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఎవడో సీట్లు ఇవ్వడో, ఎవడో రోడ్డు పక్కన ఉన్నవాడు ఇచ్చాడు అంటే అది కరెక్ట్ అని అది మీరు నమ్మితే అది మీ అమాయకత్వానికి సింబల్ అనే అవుతుంది. ఒక్కసారి మీరు వెళ్ళండి, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి కొట్టండి ఎనీ యూనివర్సిటీ, యూకేకి వెళ్ళి ఏ మ్యాన్సిస్టర్, వార్విక్ లేదా ఎడిన్బ్రా లేకపోతే ఏదో బ్రిస్టలో లేకపోతే ఏదో ఒక కాలేజీ కొట్టి ఎలిజిబిలిటీ చూడండి మ్యాథమెటిక్స్ ఉందా లేదో. లేకపోతే మీరు ఆక్స్ఫర్డ్కి వెళ్ళండి, యూఎస్ వెళ్ళండి, మీరు ఏ యూనివర్సిటీకి వెళ్తారో, అది బర్క్లీకి వెళ్తారో, లేకపోతే పెన్నీ స్టేట్కి వెళ్తారో, మిచిగాన్ స్టేట్కి వెళ్తారో, అరిజోనాకి వెళ్తారో, లేకపోతే యూనివర్సిటీకి వెళ్తారో, వాట్ ఎవర్ ద విస్కాన్సన్కి వెళ్తారో, వెళ్ళండి, వెళ్ళి కొట్టి చూడండి ఎలిజిబిలిటీ ఏముంటుంది. లేకపోతే చైనాకి వెళ్ళండి, ఫుడానికి వెళ్తారో, లేకపోతే సిక్కింగ్ దేనికి దానికి వెళ్ళి కొట్టండి, లేకపోతే యూరోప్ వెళ్ళి వెళ్ళి చూడండి. ఈవెన్ బిజినెస్ స్కూల్స్లో ఆఫర్ చేసి డేటా అనలిటిక్స్ లాంటి కోర్సెస్ కూడా మ్యాథమెటిక్స్ చదువుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మీ బిజినెస్ స్కూల్స్ హెచ్సి ప్యారిసో లేకపోతే ఇన్సీడో లేకపోతే ఐఏ బిజినెస్ స్కూలో బొకోని ఏదో బిజినెస్ స్కూల్కి వెళ్ళి అక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ చూడండి ఏ ఎలిజిబిలిటీ అడుగుతున్నారు. బిజినెస్ స్కూల్లో ఆఫర్ చేసి కంప్యూటర్ సైన్స్ కూడా మ్యాథ్స్ అడుగుతున్నారు వాళ్ళు. అనలిటిక్స్కి అయితే కొంత డిఫరెంట్ ఆస్పెక్ట్ కానీ కంప్యూటర్ సైన్స్ కూడా అడుగుతారు. సో ప్రపంచం మొత్తం అడుగుతుంది, ఇండియాలో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూట్ అడుగుతుంది, ప్రతి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అడుగుతున్నాయి. అంతమంది అడిగినా కూడా ఎవడో ఇద్దరు ముగ్గురు ఆఫర్ చేస్తున్నారంటే ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఆఫర్ చేసినప్పుడు మిగతా వాళ్ళు ఆఫర్ చేయలేరా? మార్కెట్ ఉంది కదండి, 15 లక్షల మంది నీట్ రాస్తున్నారు, ఒక 50,000 మంది సీట్లు అవుతారు. విపరీతమైన మార్కెట్ ఉందండి ఇండియాలో నీట్ వాళ్ళు. వీళ్ళందరూ అమాయకులు, వీళ్ళకి తెలియదు, తెలియక గోతులో దూరతారు, దూరిన తర్వాత ఏమో సీట్లు రావు, ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కోలేరు, వీళ్ళకి మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ రాదు, ఆ వీక్నెస్ ఉంటుంది, ఏదో రకంగా సీట్లు అవ్వడానికి కంగారు ఉంటుంది పేరెంట్స్కి. ఇన్ని వీక్నెస్లు ఉంటాయి కాబట్టి ఆ డ్రాప్ చేయడం ఈజీ కాబట్టి అది మార్కెట్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ మార్కెట్ని క్రియేట్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. సో దయచేసి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మీరు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయండి. మీ ఎమోషన్లో మీకున్నటువంటి కోరికతో మీకున్న ఆశతో తప్పుడు స్టెప్ వేస్తున్నారు మీరు. ఈజీ స్టెప్ కావాలి కాబట్టి నేను ఇక్కడ వెళ్ళిపోతే అయిపోతుంది కదా సార్, ఈజీగా అయిపోతుంది కదా, ఎంబీబీఎస్ వెనక్కి వచ్చేస్తాను, లేకపోతే నేను ఏదో నా బయో కంప్యూటర్ సైన్స్ ఎవడో ఎత్తాడు వెళ్ళిపోతుంది కదా అంటే మీ మనసు అలా చెప్తుంది. కష్టపడడానికి ఇష్టపడట్లా మీ మనసు ఏం చెప్తుందంటే ఈజీగా ఎవడన్నా దారి దొరికితే ఎగ్జామ్ లేకుండానో, ఇబ్బంది లేకుండానో, కష్టపడకుండానో సీట్ ఇస్తాడా, కష్టపడకుండా డిగ్రీ ఇస్తాడా అన్న అంటే వెళ్ళడం ఈజీగా చూస్తారు, బయటికి కష్టంగా వస్తారు.
వెళ్ళడమే ఇబ్బందిగా వెళ్ళండి, నా ఉద్దేశం కష్టపడి వెళ్ళండి, అప్పుడు లైఫ్ అంతా స్మూత్గా ఉంటుంది. మీరు మీరు వెళ్ళడంలో ఈజీనెస్ చూస్తున్నారు తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే విధానం ఏదైతే ఉందో దాంట్లో ఉన్న టఫ్నెస్ని మీరు కనీస అసెస్మెంట్ కూడా చేసే పరిస్థితుల్లో లేరు. కాబట్టి వెళ్ళి విధానంలోనే టఫ్గా వెళ్ళండి, నా మాటని వెళ్ళిన తర్వాత స్మూత్గా లైఫ్ని లీడ్ చేయడానికి ట్రై చేయండి. అంతే తప్ప తొందరపడి పెళ్లి చేసుకుంటే ఉంటుంది అన్నీ, తర్వాత వెళ్ళిన తర్వాత అన్ని నొప్పులే ఉంటాయి మీకు. సో అందువల్ల ఏంటంటే వెళ్ళేటప్పుడే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని, రేపొద్దున మీరు గవర్నమెంట్ జాబ్కి వెళ్తారో తెలియదు, లేకపోతే ఏ ఎగ్జామ్ రాస్తారో మీకే తెలియదు, రేపొద్దున ఇవన్నీ తెలియదు అండి. అన్నీ తెలియదు. ఫారెన్ యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు మీకు తెలియదు, ఫారెన్ యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు 12th లెవెన్త్లో ఏ సబ్జెక్ట్ అడుగుతాడు, రేపొద్దున ఇబ్బంది పడతాం, లేదా స్టెమ్ కోర్స్ ఉంటుంది, నాన్ స్టెమ్ కోర్స్ ఉంటుంది, లేకపోతే మేము ఎంసీఏ అయితే ఒక రకమైన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు బీసీఏ చదవకూడదు, ఇలా బయోఇన్ఫర్మాటిక్స్ కూడా మ్యాథ్స్ కావాలంటారండి. ఏ కొన్ని కొన్ని యూనివర్సిటీస్ అయితే మ్యాథ్స్ లేకుండా ఇస్తున్నారు. అట్లీస్ట్ ఓకే, బయాలజీ రిలేటెడ్ కాంబినేషన్ కాబట్టి మ్యాథ్స్ లేకపోయినా తక్కువ మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి చదువుకుంటారు అనుకుంటారు, అది పర్లేదు కొంతవరకు. ఇది మరీ కంప్యూటర్ సైన్స్ నేను ఇంజనీరింగ్ ఇచ్చేస్తాను, లేదా కంప్యూటర్ సైన్స్ నేను కోర్సు ఆఫర్ చేసేస్తాను అని మేనేజ్మెంట్ కాలేజీల అండర్ కింద దాన్ని అప్రూవల్ తీసేసుకుని, అది అప్రూవల్ కింద వాళ్ళకి వాళ్ళు ఇంటర్నల్గా చేసేసుకుని, సో దాని డేటా అనలిటిక్స్ డేటా సైన్స్ ఆ అండర్లో కంప్యూటర్ సైన్స్ని ఇచ్చేసి మేబీ బ్రిడ్జ్ కోర్స్ పెట్టడం ఇచ్చేస్తాను అని చెప్తున్నారు. అవన్నీ కూడా క్యాన్సిల్, ఇండియాలో చాలా ట్రై చేశారు, ఇప్పుడు కొత్త ఏం కాదు, అవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. సో రేపొద్దున ఇదంతా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఒకటి రెండు సార్లు దాన్ని వద్దని చెప్పట్లేదు. మీరు ఏదో ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోతాను సార్, నాకేం ఎందుకు క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది కదా, నాకు ఇంట్లో పనే ఉంది, ఆడ ఎప్పుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి క్యాంపస్ ప్లేస్మెంట్ ఏం పట్టించుకోడు కదా, నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కదా, నేను కష్టపడి చదువుకుని నాలెడ్జ్ గెయిన్ చేస్తాను, ప్లేస్మెంట్ వచ్చేస్తుంది, నాకు సర్టిఫికేట్లతో పనే ఉంది అనుకుంటే వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. బట్ ఏదైనా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి, లేదా ప్రెస్టేజియస్ యూనివర్సిటీకి మళ్ళీ ఐఐటీకి ఎన్ఐటీకి రేపొద్దున మళ్ళీ వెళ్ళాలి, అప్పుడు ఏదో మళ్ళీ గేట్ ఎగ్జామ్ రాయాలి, లేదా ఇంకోటి ఏదో రాయాలి, ఇలాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దూరదృష్టితో కొంచెం ఆలోచించి కంగారు పడి మీ ఆశతో మీకు జరిగిన ఒక ఫెయిల్యూర్ని దృష్టిలో పెట్టుకుని తొందరగా దేశం తీసుకునేది ఏదైతే ఉంటుందో, జనరల్గా నేను పర్సనల్గా రికమెండ్ చేయనండి, కొన్ని కాలేజీలకు వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు, జాబ్ నుంచి కూడా ఉండొచ్చు, బట్ అది కరెక్ట్ విధానం కాదు. కాబట్టి దాన్ని నేను సంపూర్ణంగా 100% నేను అలాంటివి సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడను. కాబట్టి ప్రొసీజర్గా ఉన్నట్టు ఏదైతే ఉంటుందో అది నేను ఏఐసిటీలో చూశాను, ఏజూసీలో చూశాను, ఎంసెట్లో చూశాను, అన్ని స్టేట్స్లో ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా చదివి చూసి, ఐఐటీస్లో ఉన్న ఎలిజిబిలిటీస్ కూడా చదివి, ఫారెన్ యూనివర్సిటీలో ఉన్న ఎలిజిబిలిటీస్ అని చూసి 2-3 గంటలు స్టడీ చేసి మీకు ఇప్పుడు చెప్తున్నాను ఈ వీడియో. ఎక్కడ కూడా అలా ఇచ్చిన సందర్భాలు లేవు. ఇండియాలో ఎక్కడో మూల ఉన్నది మీకు చెప్పగలిగానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలిగాను, మీరు చెక్ చేసుకోండి. మిగిలిన నేను చెప్తే బాగోదు కాబట్టి పేర్లు ఇప్పటికే నాకు ఇబ్బంది అవుతుంది, ప్రజలు వస్తుంది ఏంటి సార్ ఇలా అంటున్నారు అలా అంటున్నారు, ఆ కాలేజీ గురించి ఈ కాలేజీ గురించి అది ఇది అంటున్నారు. సో దయచేసి మీరు అదంతా ఒకసారి వెరిఫై చేసుకుని దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమ్యాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి కానీ, లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి, 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు 1 రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు
అన్నారు డాక్టర్ సతీష్ గారు. కోచింగ్ అండ్ బుక్స్ తో ర్యాంక్స్ రావు. తన 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఎందరో విద్యావంతులను తన గైడెన్స్ అండ్ మెంటరింగ్ తో తీర్చిదిద్దిన డాక్టర్ ఏ సతీష్ గారిని సంప్రదించండి.